హలో అండి, వెల్కమ్ టు హోమ్ షెఫ్. సగ్గుబియ్యంతో వడలు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మేము పోస్ట్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సగ్గుబియ్యం వడలు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ సగ్గుబియ్యం తీసుకోవాలి. వీటిని వాటర్ తో ఒకసారి బాగా క్లీన్ చేసుకొని వాటర్ వంపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ 2 కప్స్ వాటర్ పోసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్ గా బాగా నానిపోతాయి. సగ్గుబియ్యం నానిపోయాక వాటర్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకొని సగ్గుబియ్యం పక్కనుంచుకోవాలి. ఇప్పుడు 2 ఉడకబెట్టిన బంగాళాదుంపలని ఇలా ఫోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వడల పిండి కలుపుకుందాం. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు వేయించిన పల్లీ పొడి వేసుకొని అన్నీ కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతిని కొంచెం ఆయిల్తో కానీ వాటర్తో కానీ తడుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ఫ్లాట్గా వడలాగా తట్టుకోవాలి. ఇలానే పిండినంతా వడల షేప్లో చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న వడల్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలని వేయించుకోవాలి. ఇలా 2 వైపులా కలర్ వచ్చాక ఒక పేపర్ నాప్కిన్ పైకి తీసేసుకోవాలి. ఇలానే అన్ని వడలు వేయించుకోవాలి. సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఈ వడలని కెచప్తో కానీ హాట్ సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్న్తో వడలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మేము పోస్ట్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా 3 మొక్కజొన్న పొత్తులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్తో కార్న్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కార్న్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొన్ని పప్పులు పప్పులుగా ఉంచి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వడల పిండి కలుపుకోవడం కోసం 2 స్పూన్స్ తురిమిన అల్లం, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఆనియన్స్, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. బైండింగ్ కోసం 1 కప్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ లేకపోతే శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి. వడలు క్రిస్పీగా రావాలంటే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వడలు చేసుకోవడం కోసం ఈ పిండి బాగా థిక్గా ఉండాలి. అవసరమైతే మరికొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు.
ఇప్పుడు వీటిని వడల షేప్ లో చేసుకోవడం కోసం చేతికి కొంచెం నూనె రాసుకొని ఒక జిప్ లాక్ పైన ఇలా వడల షేప్ లో తట్టుకోవాలి। ఇప్పుడు వీటిని వేడి ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। వడలు రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇలా బాగా ఎర్రగా రాగానే వీటిని ఒక పేపర్ నాప్కిన్ పైకి తీసేసుకోవాలి। చూసారు కదా చాలా ఈజీగా కార్న్ వడలు ఎలా చేసుకోవచ్చో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్। అల్లం గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ముందుగా ఒక కప్పు మినపప్పుని వాటర్ లో నానబెట్టుకోవాలి। 4-5 గంటలు నానబెట్టుకోవాలి। ఇవి బాగా నానిపోయాక వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ ఏమీ లేకుండా పిండి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి। మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టుకునేటట్టైతే ఆనియన్స్ వేసుకోకుండా చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి। గారెలు చేసుకోవడానికి ఒక బౌల్ ని ఇలా బోర్లించుకొని దానిపైన ఒక జిప్ లాక్ కానీ కవర్ కానీ వేసి ఉంచుకోవాలి। ఆయిల్ వేడెక్కాక చేయి కొంచెం తడుపుకొని పేపర్ని కూడా వాటర్తో కొంచెం అలా తడిపి పిండి చేతికి తీసుకొని దానిపైన ఇలా ఫ్లాట్గా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని జాగ్రత్తగా ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోవాలి। మళ్ళీ చేతిని తడుపుకొని జిప్ లాక్ని కూడా తడుపుకొని తర్వాత వడ చేసుకుంటే స్టిక్ అవ్వకుండా వడ ఈజీగా వచ్చేస్తుంది। ఇలా వడలు చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ పైన పేపర్ నాప్కిన్ పెట్టుకొని అందులోకి తీసేసుకోవాలి। మీకు చేతితో వదలడం కష్టం అనుకుంటే ఒక గరిట పైనైనా కొంచెం వాటర్తో తడుపుకొని దానిపైన వడ చేసి దాంతో ఆయిల్లో వదిలేయచ్చు, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది। ఇలాగే అన్ని వడలు చేసేసుకోవచ్చు। ఒక చిన్న టిప్ అండి, వడల పిండి జారుగా అయిపోతే ఒక 2-3 స్పూన్స్ మినపప్పుని గ్రైండ్ చేసి ఆ పొడిని అందులో మిక్స్ చేసుకుంటే మళ్ళీ పిండి టైట్గా అయిపోతుంది, వడలు ఈజీగా చేసుకోవచ్చు। ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఫస్ట్ టైం వడలు చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు। మీరు కూడా ఈ టిప్స్తో ఒకసారి వడలు చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మసాలా వడలు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం। మేము పోస్ట్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మసాలా వడలు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి
2 కప్స్ పచ్చిసెనగ పప్పు తీసుకోవాలి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి వాటర్ పోసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలి 4 అవర్స్ తర్వాత పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో 3 పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం దాల్చిన చెక్క మనం నానబెట్టిన పప్పు తీసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు salt కూడా యాడ్ చేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా thick గా గ్రైండ్ చేసుకోవాలి మరీ సాఫ్ట్ గా అయిపోకర్లేదు కొంచెం ఇలా పప్పు పప్పుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వడల పిండి రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని వడలను డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం పిండిని ఇలా తీసుకొని రౌండ్ గా చేసుకొని ఒక జిప్ లాక్ పైన పెట్టి ఫ్లాట్ గా ఒత్తుకోవాలి ఇలా వడ షేప్ లో చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్ లో వేసుకొని వేయించుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా చేసుకొని ఆయిల్ లో వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వడలు రెండు వైపులా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వడలు ఇలా వేగిపోయాక ఒక పేపర్ టవల్ పైకి తీసేసుకోవాలి చూసారు కదా మసాలా వడలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కైనా ఈవినింగ్ టీ టైం స్నాక్ లోకైనా ఇన్స్టెంట్ గా వడ చేసుకోవాలంటే ఇలా అటుకులతో వడ చేసి చూడండి పప్పు నానబెట్టుకునే పని లేకుండా గ్రైండ్ చేసుకునే అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అటుకులతో వడ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ లోకి 1 కప్ అటుకులు తీసుకోవాలి అటుకులు మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి అటుకులు త్వరగానే సాఫ్ట్ గా అయిపోతాయి కాబట్టి 1 మినిట్ వాటర్ లో ఉంచితే సరిపోతుంది 1 మినిట్ తర్వాత అటుకులని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ శనగ పిండి 2 స్పూన్స్ బియ్యం పిండి సన్నగా తరిగిన ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరివేపాకు 1/2 స్పూన్ salt 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ కారం ఇంకా రెండు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక స్పూన్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు 1/2 స్పూన్ తురుముకున్న అల్లం కూడా వేసి అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ గా చేసుకొని
దానిని ఇలా చేతిపైనే ఉంచుకొని ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా వ్యాక్స్ పేపర్ పైనైనా లేదు కవర్ పైనైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది స్టిక్ అవ్వకుండా. ఇలాగే పిండినంతా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఫ్లాట్గా చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ అందులో వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు లోపల కూడా బాగా వేగిపోతాయి. మీరు అలసందుల వడ ట్రై చేయాలనుకుంటే రెసిపీ కోసం పైన ఉన్న లింక్ని ప్రెస్ చేయండి. వడ కొంచెం బాగా కలర్ వచ్చాక ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా బాగా వేపుకోవాలి. వడ రెండు వైపులా వేగిపోయాక ఒక పేపర్ టవల్ పైకి తీసేసుకోవాలి. ఇలానే అన్ని వడలు వేయించుకోవాలి. చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా అటుకులతో వడలు ఎలా చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు చేసుకునే మినపవడలు మసాలా వడలు కాకుండా ఈసారి వెరైటీగా అలసందులతో వడ చేసి చూడండి. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ. అలసందుల వడలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అలసందులు, కొంచెం సాల్ట్, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడం కోసం తగినంత ఆయిల్. అలసందులు వడలు చేసుకోవడం కోసం ముందుగా అలసందుల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 4 నుంచి 6 గంటల వరకు ఇవి నానాలి. అలసందులు నానిపోయాక ఇవి గ్రైండ్ చేసుకోవాలి. అలసందులు గ్రైండ్ చేసుకునేటప్పుడే అందులో పచ్చిమిర్చి, అల్లం, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ పోయకండి, కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. పిండి మరీ నీళ్ళగా ఉండకూడదు, అట్లనే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కొంచెం సాఫ్ట్గా వడలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం టేస్ట్ చూసి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వడ బాగా షేప్ రావాలంటే ఇలా ఒక బౌల్ పైన పాలిథిన్ కవర్ కానీ జిప్ లాక్ కానీ వేసి దానిపైన వడ తట్టుకోండి.
వడ చాలా ఈజీగా వచ్చేస్తుంది చేతికి. ఇప్పుడు దాన్ని నూనెలో వేసి వేయించండి. మళ్ళీ నెక్స్ట్ వడ చేసేటప్పుడు చేయి కొంచెం నిమ్ము చేసుకొని తర్వాత వడ చేయండి. అప్పుడు వడ చేతికి ఈజీగా వస్తుంది. ఇలా అన్ని వడలు చేసేసుకోండి. వడ కొంచెం ఒకవైపు కాలేక దాన్ని వెనక్కి తిప్పి వేయించుకోండి. వడ కొంచెం బాగా కలర్ వచ్చాక వాటిని ఒక ప్లేట్ పైన పేపర్ నాప్కిన్ వేసుకొని దానిపైకి తీసుకోవాలి. ఈ వడలని టొమాటో కారంతో కానీ వెల్లుల్లి కారంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎలా సింపుల్గా అలసందులు వడలు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ వడల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.